కొన్నిసార్లు విచిత్రమైన లెక్క ఉంటుంది. మేము కాలేజీ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు కబడ్డీ జట్లో ఉండేవాడిని. అప్పుడు ఫస్ట్ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీఏ వాళ్ళతో జరిగింది ఫైనల్. మాకు బీఏ వాళ్ళు అంటే చాలా స్ట్రాంగ్ జమా జట్లు. మాది బీకాము అంటే తెలుగు మీడియం అందులో అంటే బాగా వీక్ పర్సనాలిటీలు ఉండేవాళ్ళం. ఇప్పుడున్న టైప్ కాదు, అప్పుడు బాగా సన్నగా ఉండేవాళ్ళం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లగాళ్ళు ఏంటరా అనుకున్నారు, గెలిచేశారు. ఎవరు? మేం గెలిచాం వాళ్ళ మీద. సెకండ్ ఇయర్ అంతే. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మేమందరం కలిసి అట్లాగే అనుకుంటే మేము ఫైనల్స్లో వాళ్ళ చేతుల్లో ఓడాం, జూనియర్స్ చేతుల్లో. అట్లాగుంటుంది. అంటే ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం అనేటువంటిది. ఇప్పుడు సిద్ధార్థ లోద్రా లాంటి మహాశక్తివంతుడు, ఆయన చుట్టూ ఉన్న టీం చాలా పవర్ఫుల్, సుప్రీంకోర్టులో ప్రభావవంత శక్తులు, వాళ్ళందరూ పొన్నవోలుని ఆఫ్టర్ ఆల్ తీసుకున్నారు. అప్పుడు పొన్నవోలు విజయం సాధించారు. వరుసబెట్టి పాయింట్ టు పాయింట్ టచ్ చేసుకుంటూ వచ్చి పొన్నవోలు విజయం సాధించారు అప్పుడు. ఇప్పుడు అదే పొన్నవోలు దమ్మాలపాటిని లైట్ తీసుకున్నారు. దమ్మాలపాటి యాక్చువల్గా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో స్కెచ్తో వాదనలు వినిపించే మనిషి. ఆ దమ్మాలపాటికి ఇంకోటి దమ్మాలపాటికి జ్యుడిషియరీలో మంచి పట్టు ఉంది. అంటే ఆయన చూడగానే గౌరవించేటువంటి కొంతమంది ఉంటుంది. ఇప్పుడు హరీష్ సాల్వేలు లేకపోతే అభిషేక్ మోహన్ సింగ్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెడతారు? వాళ్ళని చూడగానే సుప్రీంకోర్టు జడ్జీలు పోల్చుకుంటారు. వాళ్ళు వస్తున్నారంటే ఏదో పెద్ద ఇష్యూ అనే ఫీల్ అవుతారు. అట్లాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఫీల్ అయ్యేది దమ్మాలపాటిని చూసినప్పుడు. అది ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ దమ్మాలపాటి చేతిలో పొన్నవోలు నిన్న దెబ్బతిన్నారు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి బెయిల్కి షరతులు కావాలంటూ సిఐడి తరపున దమ్మాలపాటి వాదనలు వినిపిస్తే దాన్ని తోసిపుచ్చింది హైకోర్టు. ఇక్కడ దమ్మాలపాటి గెలిచారు. అంటే పొన్నవోలు చేసినటువంటి వాదనలు దమ్మాలపాటి తోసిపుచ్చారు. దమ్మాలపాటి వాదనతో ఏకీభవిస్తూ నిన్న కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి పొన్నవోలు సిద్ధార్థ లోద్రాలును హరీష్ సాల్వేల మీద గెలిస్తే దమ్మాలపాటి చేతిలో దెబ్బతిన్నారన్నమాట.